ఇంకోటి ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ట్రైన్ పోతున్నప్పుడు లాస్ట్ ఇంటూ మార్క్ అనిపిస్తుంది కదా ట్రైన్ పైన, ఆ ఇంటూ మార్క్ ఎందుకు ఉంటది? డేంజర్ డేంజర్ బాక్స్ ఎండెడ్ అండ్ డేంజర్ కాదు, డేంజర్ కాదు బాక్స్ ఎండ్ బాక్స్ ఎండ్ అయిపోయింది అంటే ట్రైన్ ఎండ్ అయిపోయింది ఇంకా అక్కడికి. కరెక్ట్ ఆన్సర్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, వెనకాతల వాళ్ళు రాకుండా ఉండ అంటే బళ్ళు ఏవైనా వస్తుంటే సిగ్నల్, అది వెనకాల బళ్ళు వస్తుంటే సిగ్నల్, సిగ్నల్ అంటే వెనకాతల ఏదైనా బండి వస్తున్నప్పుడు కొద్దిగా ఆగమని. ఓకే ఆగమని కాదన్నా? కాదంటరా, దేని కదా. ఇంకో క్వశ్చన్ అన్న, ఇప్పుడు ట్రైన్ పైన వెళ్తున్నప్పుడు లాస్ట్లో మనం చూస్తుంటాము ఇంటూ మార్క్ ఉంటుంది, ఆ ఇంటూ మార్క్ ఎందుకు ఉంటుంది అన్న ట్రైన్ పైన? అంటే ట్రైన్ వెళ్తుందనేసి వెనక ఉండే వాళ్ళకి తెలుసుకోవడానికి కోసం, ముందు జాగ్రత్త కోసం ట్రైన్ ముందు వెళ్తుందనేసి మనం అనుకోవడానికి. ఓకే, ట్రైన్ ముందు వెళ్తుంది అనేసి అనుకున్న వాళ్ళకి తెలియడానికి, అంటే అది ఆల్రెడీ వెళ్ళిపోతూనే ఉంటుంది కదా ఇంకా. అంటే మనం ముందు దానికంటే ముందు వెళ్ళకుండా ఆగడానికి కోసం. ఓకే, నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇది డౌట్, ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాలేదు. నాకు తెలిసి అది లాస్ట్ కదా, అందుకనేసి ఎండింగ్ పాయింట్ అన్నట్టుగా. ఎండింగ్ పాయింట్? మరి నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? నేనేమంటా అంటే నాకు ఓవర్టేక్ ఎందుకు సైడ్ ఎందుకు లేదు, ఎవరు రాకులే అని అర్థం. రోడ్డు కాదు కాబట్టి ఓవర్టేక్ గురించి కాదు, అది పట్టాల మీద పోతుంది కాబట్టి అది అది ఓవర్టేక్ చేయడానికి రైలు పట్టాలి కదా, రోడ్డు కాదు కదా, కాదు కాబట్టి మామూలే. ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే అంటావా? నా ఒపీనియన్ ప్రకారం కరెక్ట్ అనుకుంటా. ఓకే, అంటే చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి ఇన్ఫర్మేషన్ తెలియడానికి సో ఈ క్వశ్చన్ తీసుకొచ్చా అనమాట ఈరోజు. మీరేనిది కాదు, మాకు తెలియని కూడా మీరు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. ఓకే, అది యాక్చువల్గా లాస్ట్ బోగి అని అక్కడ మాస్టర్స్కి అంటే రైల్వే స్టేషన్స్లో మాస్టర్స్ కానీ లేదంటే సిగ్నల్స్ క్రాసింగ్స్ దగ్గర ఉంటారు కదా, వాళ్ళకి అది లాస్ట్ బోగి అని ఇండికేషన్ కోసం వేస్తారనేసి అనుకుంటున్నాను. వావ్, సూపర్ సూపర్ అన్న, కరెక్ట్ చెప్పావు. సో చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలియదు, సో ఇన్ఫర్మేషన్ తెలియాలని ఈ క్వశ్చన్ తీసుకొచ్చా. కరెక్టేనా? కరెక్టే అన్న. మరి ఇంకో క్వశ్చన్, చిన్నప్పటి నుంచి అది ఒక డౌట్ ఉండే నాకు. అదో డౌట్ ఉండే, మరి ఈ డౌట్ ఎప్పుడు క్లియర్ అయింది? ఇప్పుడే, ఏదో అనుకోకుండా వచ్చింది. ఇప్పుడే క్లియర్ అయింది అంటే అనుకోకుండా ఆన్సర్ వచ్చేసింది. అది ఆ ట్రైన్ అంతవరకే లాస్ట్, ఇంకా అంటే వెనకాల ఏ డబ్బా మిస్ అవ్వలేదు అని అని దానికి ఇంటూ మార్క్ పెడతారనమాట, అది ఒక గుర్తు కోసం. ఓకేనా? కరెక్ట్, అది కరెక్టే. అది తాగే పదార్థం కాదు కానీ చాలా మంది తాగుతారు, ఏంటిది అన్నది? తాగే పదార్థం కాదు, చాలా మంది తాగుతారు. తాగే పదార్థం, తాగే పదార్థమే కాదు కానీ చాలా మంది తాగుతారు. తాగే పదార్థం కాంది తాగడం ఏంటి? అదే కదా లాజిక్. తాగే పదార్థం కాదు, చాలా మంది తాగుతారా? ఐడియా లేదు, ఐడియా లేదా? చెప్పు, థింక్ చేయన్నా. పదార్థం కాదంటే వాటర్ కాదా? వాటర్ తాగేది కాదా? వాటర్ పదార్థమే, తాగేది 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 కాదు కానీ తాగుతారట. ఇది తాగేది కాదు, తాగే పదార్థం కాదు కానీ చాలా మంది తాగుతారు. తెలియదుగా, ఈ జనరేషన్లో అయితే అమ్మాయిలు కూడా తాగుతున్నారు. కళ్ళా? కళ్ళా? కళ్ళు పదార్థమే కాదు, పదార్థమే కదా. డ్రగ్సా తాగేది, లేకుంటే వైన్ ఏమో ఉంటుంది? దట్స్ సిగరెట్. సిగరెట్ రెగ్యులర్గా కాల్చుకుంటారా మీరు? రెగ్యులర్గా కాదు, పార్టీస్. ఓకే, ఆన్సర్ మాత్రం ఇట్లా షార్ప్గా టక్కున చెప్పేసినావు అన్న ఆన్సర్. అందరూ ఎలా తాగుతారు? అందరూ తాగరే, నేను తాగను. అందరూ అని చెప్పలే, చాలా మంది తాగుతారు అని చెప్పారు. అందరూ అన్నావు, తప్పు క్వశ్చన్ తప్పడి. సిగరెట్ అన్న, అది తాగే పదార్థం కాదు, పొగలా ఉంటుంది కదా. అవును, కరెక్ట్. పొగని పదార్థం అనం కాబట్టి సో చాలా మంది తాగుతారు. కళ్ళేమనుకున్నాను లేడీస్ అనగా, కళ్ళేమనుకున్నాను లేడీస్ అనగా. ఈ మధ్య ఈ జనరేషన్ చూసుకున్నట్లయితే అమ్మాయిలు కూడా తాగుతుంది చాలా మంది పబ్లల్లో మనం చూసుకున్నాం, చాలా ఎక్కువగా. సో అది పదార్థం కాదు, అంటే అది గాలి. ఇప్పుడు పదార్థం అంటే వాటర్ లాగా ఉండేదని పదార్థం అంటాం, సో ఇది పదార్థం కాదు కానీ చాలా మంది తాగుతారు కాబట్టి సిగరెట్ ఆన్సర్. ఓకేనా? థ్యాంక్ యూ. సిగరెటా? ఓకే, కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ అన్న. రెండింటికి రెండు అడిగితే రెండు క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పావు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.